శ్రీవారి ఆస్తుల విక్రయానికి టీటీడీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తమిళనాడులో 23 చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తుల విక్రయానికి కమిటీలు వేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. శ్రీవాస్, మొత్తం మీద టీటీడీకి సంబంధించినటువంటి విలువైన ఆస్తులు తమిళనాడులో ఉండేటువంటి చాలా విలువైన ఆస్తులు, ముఖ్యంగా కంచి లాంటి ఒక పెద్ద పట్టణంలో ఉండేటువంటి ఆస్తులు కావచ్చు, అలాగే చుట్టుపక్కల విల్లుపురం కావచ్చు, ఇట్లా డివోషన్ పీపుల్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి తమిళనాడుకు చెందినటువంటి కోయంబత్తూరు కావచ్చు, ఈ ప్లేసెస్ లో ఉండేటువంటి మొత్తం ఆస్తుల్ని 23 ఆస్తుల్ని టీటీడీకి సంబంధించినటువంటి విలువైన ఆస్తుల్ని భక్తులు ఎన్నో సంవత్సరాల ముందు భక్తి శ్రద్ధలతో సమర్పించిన ఆస్తుల్ని నిరర్ధకమైన ఆస్తులుగా పేర్కొంటూ టీటీడీ బోర్డు రిజల్యూషన్ పాస్ చేసి దాన్ని విక్రయించడానికి 2 టీములతో అధికారులను ఏర్పాటు చేసింది. ఆ మేరకు బోర్డు తీర్మానం కూడా చేసింది. టీమ్ ఏ, టీమ్ బి అనే పేరుతో ఒక 8 బృందాలుగా అధికారులను, టీటీడీ అధికారులను ఏర్పాటు చేసింది. వాళ్లకే పూర్తిగా ఆ యొక్క ఆస్తుల్ని వేలం వేయటం కావచ్చు, వాటిని రిజిస్ట్రేషన్ చేసేయటం కావచ్చు, ఆ యొక్క అధికారాలంతా కూడా వాళ్ళకే అంటగట్టింది. మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విక్రయించేసే అధికారం ఇవ్వడం ద్వారా ఆస్తుల్ని తమకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారా అనే ఒక భావన. దాంతోపాటు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇచ్చినటువంటి ఆస్తుల్ని నిరర్ధకము అనే పదం ఉపయోగించడం పైన భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతా ఉంది. మాజీ పాలక మండలి సభ్యుడు ఓవి రమణ కూడా ఆ పదం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. టీటీడీ కావాలంటే ధర్మ ప్రచారం ఆ యొక్క 23 ప్లేసెస్ లో ఉండేటువంటి స్థానిక ప్రజలు వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళ అభిప్రాయం తీసుకుని ఇది టీటీడీ ఆస్తి, ఇది ఉపయోగంలో లేకుండా పోతా ఉంది, మేము మెయింటైన్ చేసుకోలేకపోతున్నాము, మీరందరూ సహకరిస్తే ఇక్కడ ధర్మ ప్రచారం కావచ్చు, టీటీడీకి సంబంధించినటువంటి ఆలయాలు ఏర్పాటు కావచ్చు, అవన్నీ కూడా చేస్తామని అంటే తమిళనాడులో శ్రీవారి భక్తులు వేలాదిగా ఉన్నారు. టీటీడీ తిరుమలకు వచ్చేటువంటి భక్తుల్లో 35% పైగా తమిళనాడు నుంచి వచ్చే వాళ్లే ఉంటారు. బాగా భక్తుల నుంచి విరాళాలు వచ్చేది కూడా తమిళనాడు నుంచి. అలాంటప్పుడు 23 ఆస్తులను కూడా భక్తులకు అప్పచెప్తే వాళ్ళు చూసుకుంటారు తప్ప విక్రయించడానికి వీల్లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు దీన్ని ప్రజల్లోకి, భక్తుల్లోకి తీసుకుపోయి దీనిపైన తీవ్రమైన ఉద్యమం చేస్తాము, ఇమీడియట్ గా దీన్ని ఆపాలని చెప్పి జనసేన కూడా చాలా గట్టిగా డిమాండ్ చేస్తా ఉంది. టీటీడీ కనుక విక్రయానికి పూనుకుంటే దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటుందని జనసేన కూడా హెచ్చరిస్తా ఉంది. శ్రీనివాస్. థ్యాంక్ యూ దినేష్.